నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు చలయ్యాల కూడా మీ కోసం నేను మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినా మస్తు కష్టపడి వార్తలు చూసే ముందు హెడ్ లైన్స్ యాద్దాం 17 స్థానాల్లో పోటీ చేస్తామంటున్న సీపీఎం కాంగ్రెస్ మీద ఎంతవరకు ఉంటుందో ఈ ప్రభావం ఎమ్మెల్యే మెడలో దండల మీద దండలు కార్యకర్త అభిమానానికి ఫుల్ నవ్వులు అప్పుడెట్లుండే పార్టీలు ఇప్పుడెట్లున్నాయి పార్టీలు అయ్యయ్యో వద్దమ్మా పార్టీలు అన్ని ఫామ్ లున్నాయి ఎవరు గెలుస్తారో చెప్పలేం పేపర్ మీద పెయింటింగ్ ముద్దులు ఫిదాయితుండ్రు కమల అభిమానులు ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని భయపడుతున్నాయి రాజేష్ ఫోన్లన్నీ హ్యాక్ చేస్తున్నారట తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు నేను సీఎం అయితా అంటే నేను సీఎం అయితా అని దగ్గర దగ్గర డజన్ మంది మీడియా ముంగట చెప్పిండ్రు రాష్ట్ర ప్రజలకు ఇండైరెక్ట్ హింట్ ఇచ్చిండ్రు ఎన్నికలు అవ్వడే ఆలస్యం సీఎం పదవి మనకే దేవులాడుకుంటూ వస్తదని మనసులున్న మాట బయట పెట్టుకున్నారు కదా అయితే అందరి సీఎంల ముచ్చట పక్కన పెట్టి మంత్రి కేటీఆర్ సారు చూడుండ్రి జానారెడ్డి సీఎం పదవి మీద ఎట్లా జోకులు వేల్చిండో చూస్తే ఏం తాత లగ్నం చేసుకుందావా అంటే ఏమంటాడు వేసుకొని అన్నాడు నాకు పిల్లని ఎవరిస్తాడు రాంటా నాకు పిల్లని ఎవడిస్తాడు రాంటాం రామన్నో రామన్నో ఇదే మాటనే మరి సార్ కు ఇంకో పెండ్ చేయాలని రాజకీయం ఉంటే రాజకీయంగా మాట్లాడుకోండి గాని జానారెడ్డి సార్ కు ఇంకో అంటే ఇంట్లో కీసులాట అయ్యే పని అవుతదే అట్లని ఒక్క జానారెడ్డి సారు మీదనే సెటర్ వేసి ఆగలేదు లో రేవంత్ రెడ్డి రాహుల్ సార్ మీద కూడా సెటర్ లేచిండు తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి గారు ఆల్ ఇండియా పప్పు రాహుల్ గాంధీనా ముద్దపప్పు రామన్న అంటే రామన్న పోండి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని కూడా పప్పును చేసేసిండు ఇంతకు వాళ్ళని ఎందుకు పప్పు అన్నడంటే ఇద్దరు కలిసి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి పోయి పరిశీలించి వచ్చిండ్రు కదా ఆ దాని మీద వాళ్ళకి ఏం తెలవదు సందును చూసి పగుళ్ళు అన్నారు అందుకనే వాళ్ళను పప్పు అనుకుంటే ఇంకేమంటారని అనుకొచ్చిండు కానీ ఇటు కేసీఆర్ సారు చూడు బాల్కొండ మీటింగ్ లా ఎట్లా జోకులు చేసిండో ఇక్కడ నేను మొత్తుకోబడతాడు నువ్వు మొత్తుకోబడతావు ఏ మొత్తం మీటింగ్ అయినాక గజం గజం దుంకుదాం నేను కూడా దుంకుతాను ఇది గజం దుంకుదాం నేను కూడా దుంకుతాను ఇది అబ్బర కొడుకో కేసీఆర్ సారు కూడా గజం ఎత్తు దూకుతారట ఎందుకో మరి ఈ నడుమ సారు ఏ మీటింగ్ అయినా ఎవరు లొల్లి చేసినా గజం ఎత్తని మాట్లాడుతున్నాడు సార్ ఇంత ఘనం గజం గజం అని అలవరిస్తున్నాడంటే నిజంగానే దూకేటట్టే ఉన్నాడు కానీ మీటింగ్లలో జోకులు చేసుట్లా తండ్రి కొడుకులు ఇద్దరికి ఇద్దరే సాటి పోండ్రి అట్లా ఉంటది మరి వీళ్ళతోని ముచ్చట అంటే మామూలు టైంలోనే అభిమాన నాయకుడు వస్తే అనుచరులు మస్తు ప్రేమను చూపిస్తుంటారు ఇక అదే ఎలక్షన్ టైంలో వస్తే ఫ్లెక్సీలు కటౌట్లు పూల వర్షం గురిపించి గ్రాండ్ వెల్కమ్ ఏర్పాట్లు చేసి దండలేస్తుంటారు ఇంకా రక్తదానాలు అన్నదానాలు వస్తువుల పంపిణీ కార్యక్రమాలు తీరొక్కటి చేసి వాళ్ళ అభిమానాన్ని చూపిస్తుంటారు కానీ అదే గీడొక అభిమాని వాళ్ళ ఎమ్మెల్యే మీద ప్రేమ చూపించుండు కదా అంటే నా దగ్గరున్న దండలన్నీ మీ మెడలేసేదాకా కూర్చున్న కుర్చీలోంచి కదలొద్దు లేవద్దు అనుకుంటా మరి దండల మీద దండలేస్తున్నాడు కదా పాపం మెడ నిండి తల కూడా కనిపించకుండా ఇస్తున్నది ఇంకా సేపు అయితే ఆ పూల దండలనే మునిగిపోయి ఊపిరి కూడా పిలిచి వస్తుందో లేదో అయినా కూడా ఈయన అభిమానం చల్లకుండా దండలేస్తేనే ఉన్నాడుగా పాపం అసలే వయసులో పెద్ద అయిన ఉన్నట్టున్నాడు అన్ని దండలేస్తే ఎంత బరువు ఏమో అట్లని వద్దని లేదా అంటే అభిమానే మళ్ళీ ఎక్కడ హట్ అవుతాడో అని నవ్వు రాకున్నా పవం నవ్వినట్టు చేస్తున్నాడు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండో బీజేపీ ఎమ్మెల్యే సారు పేరు మహేంద్ర హర్దియ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడట ప్రచారం కోసం అని ఇట్లా ప్రజలకు వస్తే కూర్చుండవేట్టి మరి ఇన్ని దండలేసిండ్రు మరి దీన్ని అభిమానమే వేయాల్లో లేకుంటే భాగ్యానాల్ను అర్థం కాకుండా ఉన్నది పని రిషు ఆయన అన్న చేతికి అంత పెద్ద బంగారు కడాలు వేసినవు మరి అట్లాంటప్పుడు ఇన్ని పూల దండలు వేసే బదులు బంగారు దండ కొండ తెచ్చేస్తే సారు కూడా ఖుషి అవు కదా మొత్తానికి అయితే మూడు పూలు ఆరు మూరల అభిమానంతో అందరినీ నవ్విచ్చింది కార్యకర్త అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిన టాకీస్లో వంద రోజులు ఆడిన హీరో బర్త్డే అయినా డైహార్డ్ ఫ్యాన్స్ ఏం చేస్తారు పొద్దు పొద్దుగాలనే వంద మంది జమ పాల ప్యాకెట్లు కొనుక్కొస్తారు లేకుంటే ఒక డ్రంబెడు బరపాలు కొనుక్కొచ్చి పాలాభిషేకం చేస్తారు ఇవన్నీ చేయనోళ్ళు పెద్ద ఫ్లెక్సీలు కట్టి అభిమానం చాటుకుంటారు కదా కానీ ఈడో అన్న మాత్రం హీరో మీద వేరే లెవెల్లా అభిమానం చూపెట్టిండు దునియా మీద పబ్లిక్ కు స్కెచ్ తోని ఫోటో దించితే తమిళనాడులో ఒక కమలాసన్ వీర అభిమాని మాత్రం ఇగో ఇట్లా ముద్దులు పెట్టి లిప్స్టిక్ తోని ఫోటో దించిండు ఆగో చూడండి ఎంత ఇచ్చంత్రంగా పెదవులతోని చూడ సక్కదనంగా లిప్స్టిక్ అద్దిండో కేక అదిరిపోయింది కదా చేయితో రంగద్దితే కూడా ఇంత బ్రహ్మాండంగా రాకపోవు కానీ ఒక్కసారి ఇంకో ట్విస్ట్ గమనించుండ్రి అన్న ఫోటో బాగొచ్చిందని ముద్దు పెడుతున్నాడో లేకుంటే ఫోటోకు మెరుగులు అద్దుతున్నాడో కూడా తెలుస్తలేదు కదా మరి అది టాలెంట్ అంటే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ అన్నది పేరు రాజా చిన్నప్పటికెళ్ళి కమల్ హాసన్ ఫ్యాన్ అట ప్రతి సంవత్సరం కమల్ హాసన్ బర్త్డే వస్తే చాలు అన్నకు కొండంత పండగ ఏదో ఒక రకంగా కార్యక్రమాలు నిర్వహించి కమల్ మీద అభిమానం చాటుకుంటాడట ఇగో ఇట్లా ముద్దులతోని ముద్దులకి ఫోటో దించిండు నవంబర్ ఏడో తారీఖు పుట్టినరోజు నాడు కలిసిస్తాడట కానీ అన్నది ఏమన్న టాలెంట్ ఆ ఫోన్ మామూలుగా చేయితోని దించితనే గంటలకు గంటలు టైం పడుతుంది ముఖం మంచిగా వస్తే కాళ్ళు మంచిగా రావు పండ్లు వస్తే కానుబొమ్మలు చక్కగా రావు అసొంటిది గింత కూడా తేడా రాకుండా దించిండంటే అన్నకు అన్నే సాటి రారు కూడా ఎవ్వరు సాటి ఒక సిక్కేమో తెలంగాణ ఎలక్షన్లు చేయబట్టి బోలడు బోలెడు వార్తలుంటున్నాయి ఈ పిల్ల రవలేమో వాటిని కవర్ చేసుడు అవుతుంది కవర్ డ్రైవ్ లు ఎక్కువ అవుతుంది మరి ఇవాళ చక్కగా వార్తలు తెస్తానంటదా లేకపోతే మళ్ళీ కథలు పడతా చూడాలి అయ్యో వద్దల

అట్లా మాట్లాడతావే అంజలి నేను వార్తల గురించి చెప్తుంటే మళ్ళా మళ్ళా వార్తలు తీసుకురా వార్తలు తీసుకురా అంటా ఏంది అయ్యయ్యో వద్దమ్మ అనేది వార్తనా ఇదేంది కుమాలిన వార్త అండి సారీ రవలి ఐఎమ్ వేరే సారీ ట్రెండ్ మారింది అంజలి ఇంకా మారుతుంది అప్పుడు ఎట్లుండే బిఆర్ఏ అప్పుడు ఎట్లుండే బిఆర్ఏ ఇప్పుడు ఎట్లున్నది బిఆర్ఏ చాల్తి ఎట్లున్నది బీఆర్ఎస్ అప్పుడు అధికారంలోనే ఉన్నది ఇప్పుడు అధికారంలోనే ఉన్నది

రిజల్ట్ వచ్చిందా అప్పుడు ఇప్పుడు అయ్యో అంజలి ఎన్నికల ఫలితాల గురించి పవర్ గురించి మాట్లాడతలేను ప్రచారం గురించి మాట్లాడుతున్నా ముందు ప్రచారం మొత్తం కేసీఆర్ స్పీచ్ ఉండేది సారు ప్రెస్ చెప్పే కథలు డైలాగులు ప్రతిపక్షాల మీద వేసే పంచులతోనే జనాలను ఆకట్టుకునేది ఇప్పుడు ప్రచారాలు చూడాలంటే సోషల్ మీడియాలనే నమ్ముకోవాల్సి వస్తుంది సోషల్ మీడియాను మీడియా ఏం చేస్తున్నారు అందరు లీడర్లు అప్పుడెట్లున్నారు తెలంగాణ ఇప్పుడు ఎట్లు ఎట్లున్న తెలంగాణ అని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళ పార్టీకి వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు అవుతున్నారు అన్నట్టు మరి కాంగ్రెస్ పరిస్థితి అప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ అప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లున్నది కాంగ్రెస్ అంటే అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నడమ పోటీ ఉండేది కాంగ్రెస్ మూడో స్థానంలో ఉండేది అని అన్నారు కేసీఆర్ సార్ సభలల్లా ఎప్పుడు చూడు బీజేపీ గురించి మోడీ సార్ గురించే మాట్లాడేటోళ్ళు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నడమ కాంగ్రెస్ నడమ పోటీ ఉన్నది అంటున్నారు అసలు కేసీఆర్ సార్ సభలల్లా బీజేపీ గురించి మోడీ సార్ గురించి మాట్లాడతలేరు అని అంటున్నారు అందుకే అప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ అప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లున్నది కాంగ్రెస్ బీజేపీ 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 ఇప్పుడు ఒకప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు పోయేది కానీ తీరా ఎన్నికల వేళ బీజేపీ నుండి అందరు వలసలు పోతున్నారు అంటే రాజగోపాల్ రెడ్డి వివేక్ పార్టీ వీడుతోని ఇంకా ఎంతమంది పార్టీని వీడతారా అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ ఎంతమంది పార్టీ వాడి నుంచి బయటికి పోయినా కూడా పార్టీ బలం మాత్రం తగ్గేదేలే అంటున్నారు అలా లీడర్లు అందుకే అప్పుడెట్లుండే బీజేపీ బీజేపీ ఇప్పుడు బీజేపీ మంచిగా చెప్పినవు రావాలి అన్నట్టు అప్పుడెట్లుండే గరం గరం వార్తలు అప్పుడెట్లుండే గరం గరం వార్తలు అప్పుడెట్లుండే గరం గరం వార్తలు అప్పుడైనా ఇప్పుడైనా మన గరం గరం వార్తలు గరం గరం వార్తలే ఇంకా ఇప్పుడు కొంచెం డోస్ పెరిగింది గురు అందుకే ప్రతిరోజు రాత్రి ఎనిమిదిన్నరకు మళ్ళా పొద్దుగాలు ఎనిమిదిన్నరకు మిస్ కాకుండా చూడండి కొన్నేండ్ల కింద అటు దేశంలో ఇటు ఉమ్మడి రాష్ట్రంలో ఊపు మీద వాళ్ళు ఎర్రజెండా పట్టుకొని ఎర్రజెండ ఎర్రజెండా అని పాట పాడి ఓట్లు తెచ్చుకున్నోళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినరు ప్రతిపక్ష పాత్ర పోషించిండ్రు కొత్తగా ఎన్ని పార్టీలు వచ్చినా ఏ పార్టీ ఎవరికి మద్దతిచ్చినా వీళ్ళ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలే కానీ రాంగ రాంగా వాళ్ళతోని వీళ్ళతోని కలిసి వీళ్ళే పొత్తులు పెట్టుకొని తోక పార్టీలని పేరు మోసినారు కదా చూసినాం అయితే ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి కామ్రేడ్స్ లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఎం కలిసి పోటీ చేస్తాయి ఖమ్మంలో కొన్ని సీట్లు నల్లగొండలో కొన్ని సీట్లు ఆదిలాబాద్ లో కొన్ని సీట్లు కేటాయిస్తున్నారని జోరుగా ప్రచారం నడిచింది కదా ఆఖరికొచ్చేసరికి ఏమైందో పొత్తు ధర్మానికి ఎందుకు పొగవారిందో హస్తం పాటోలకు ఏమనిపించిందో గాని ఊరించి ఊరించి ఉత్త పని చేసిండ్రు సిపిఎం వాళ్ళు సీట్లు అడిగితే అది సిట్టింగ్ సీట్ అని కొర్రి పెట్టారంట ఇక వేరే సీట్లు ఇవ్వమంటే ఢిల్లీ పెద్దలతోని మాట్లాడతామని తిరుగుడు ముచ్చట్లు చెప్పి ఆఖరికి అంతా తూచ్ అనేసరికి తీక్కరేగి చల్ మీరేంది మాకిచ్చేది మా క్యాడర్ లేదా క్యాండేట్లు లేరా అని గరవై ఫటా పండ్లు కోరికినా తమ్మినేని వీరభద్రం సారు భద్రాచలం అశ్వరావుపేట పాలేరు మదిర వైర ఖమ్మం సత్తుపల్లి మిర్యాలగూడ నల్లగొండ నకిరేకల్ భువనగిరి హుజూర్ నగర్ కోదాడ జనగామ ఇబ్రహీంపట్నం పటాన్చెరు ముషీరాబాద్ మొత్తం పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిండ్రు వాళ్ళకి పొత్తు అవసరం లేదని వాళ్ళు అనుకున్నప్పుడు పొత్తు కావాలని అనుకోవడంలో అర్థం లేదు చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు ఉండాలి కాబట్టి ఆ పరిస్థితుల్లో మేము విడిగా పోవడం తప్ప ఇంకొక మార్గం లేదు ఇంత జరిగి ఇంత అవమానించినా మళ్ళా ఏమంటున్నాడో వినండి ఇది కోరుకున్న పరిణామం కాదు ఇది మంచిది కూడా కాదు అయినా సరే ఈ పరిణామం ఈ రకంగా రూపొందడానికి బాధ్యులు సిపిఎం కాదు అది కాంగ్రెస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఇది ప్రజలు అవుసారు అంటేనేమో మీ ఎర్రజెండా బగ్గ కోపం కాంగ్రెస్ పార్టీ దేకనప్పుడు వాళ్ళ తోకబట్టుకొని తిరిగి నిఖార్సైన ఎర్రజెండా కార్యకర్తల మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తారు సారు ఇప్పటికే మునుగోడుల గట్టి దెబ్బ దాకే ఇప్పుడు ఇప్పుడెందుకు సారు ఒక పార్టీతోని పొత్తు కోసం పాకులాడుతారు మద్దతు ఇవ్వమను ఎమ్మెల్సీలు మంత్రి పదవులు ఇస్తామని కొందరు లీడర్లు చేసిన వ్యాఖ్యల మీద సారు మాట్లాడుకుంటా ఇప్పుడు కూడా ప్రధానమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా ప్రకారం మాకు బలం లేని చోట ప్రధానమంత్రి పదవి తీసుకోవాలి తీసుకొని మేము పాలించడం మా విధానం కాదని చెప్పేసి అన్నాడు జ్యోతివాస్ ప్రధానమంత్రి అయ్యేవాడు ఇప్పుడు ఈ నాయకుడు మాకు మంత్రి పదవులు ఇస్తాడా అంటే కమ్యూనిస్టులు ఎలా కనపడుతున్నారు వీళ్ళకి ఏమో సారు పక్క పార్టీలకు కమ్యూనిస్టులకు ఎలా కనపడుతున్నారో తెలియదు గాని జెండాల పెద్ద లీడర్లు జయంగా కింది స్థాయికి క్యాడర్ మాత్రం మస్తు ఇబ్బందులు పడుతున్నారు మరి వీళ్లను చూసి సిపిఐ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో లేకుంటే ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు విలుస్తారో ఆఖరికి వామపక్షాలే కలిసి పోటీ చేస్తాయో తెలియదు గాని పాపం ఎర్రజెండాను ప్రధాన పార్టీలు తోక పార్టీలు వాడుకొని లబ్ధి పొందుతున్నాయి రీ అని అనుకుంటున్నారు ఇలా సిపిఎం సిపిఐ తీరును చూసిన జనాలు వెన్నెలల పూలు విరిసితేనెలు చిలికెను చందచేరి ఆదమరిచి ప్రేమను కోసరేను ఓహో పుత్తడి బొమ్మ ఎంటెంది అన్న ఫోన్ చేస్తున్నాడు ఓహో పుత్తడి బొమ్మ ఇన్ని ఫోటోలు ఈ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఓయ్ చిందరా నీ మాందం ఏ మాందం భామనీ ఫోన్ రింగ్ అయి ఉంటది అట్లా కัดజేస్తున్నావేంది నీ నెలవ అంజలి పెద్ద లొల్లైతది మళ్ళ అదేంది ఫోన్ మాట్లాడితే లొల్లే ఉన్నది నీకేం కాదమ్మా నాకు రిస్క్ రిస్కా ఫోన్ మాట్లాడితే రిస్కా అంటే ఫోన్ ఎక్కువ వాడితే రేడియేషన్ తోని రోగాలు వస్తాయని అంటారు గాదానికి భయపడుతున్నావా ఏంది రేడియేషన్ కాదు రేడియో స్టేషన్ కాదు ఇప్పటి నుంచి ఎవరు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయదని ఫిక్స్ అయిపోయింది మరి అప్పుడు నీకు ఫోన్ ఎందుకు మరి ఏమున్నా అంత వాట్సాప్ తోనే ఇక నువ్వు కూడా ఏమైనా చేసేది ఉంటే వాట్సాప్ కి మెసేజ్ చేయక అంతేగాని ఫోన్ మాత్రం చేయబోతున్నా ఇదేం కాదా ఫోన్ చేస్తే ఏమైతది ఏమైతదా ఇగో ఈ మధ్యలోనే నా ఫ్రెండ్తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన దాని గురించి నువ్వు అంటే అంటే పొద్దుకు పదిసార్లు ఫోన్లో మాట్లాడుకుంటున్నా పుసుక్కున నా ఫోన్ హ్యాక్ అయింది అనుకో ఆ బిజినెస్ నుంచి అట్లన్నీ అలాగే తెలిసిపోవా ఇంకా అప్పుడప్పుడు మా పిల్లలతో కూడా సీక్రెట్లు అన్ని ఆ విషయాలన్నీ బయటపడితే ఇంకేమైనా ఉందో ఆ పరిస్థితి మళ్ళీ దానికి తోడు మొన్నట్లోకి ఫోన్ చేసి గట్టిగా ధమ్కి ఇచ్చిన ఇప్పుడు అదంతా రికార్డ్ అయింది అనుకో అమ్మో వద్దు తల్లి ఫోన్ లిప్ చేయడం రికార్డ్ అయితే ఏమైంది ఏమైతుందని అంత గా అడుగుతాం ఏందమ్మా పుసుక్కున కేసు గిట్లయినా లోపల ఇచ్చారు అనుకో బేలిచ్చి తీసుకొచ్చేదందుకు మనుషులు కూడా లేరు కేసులేంది పోలీసులేంది జైలు పెట్టుడింది నాకు ఏం సమజ్ అయితే లేదు హలో మేడం మన ఫోన్లన్నీ అన్నీ హ్యాక్ చేస్తున్నారట రేవంత్ రెడ్డి సారు రాహుల్ సారు కేటీఆర్ సార్ ఫోన్లు కూడా హ్యాక్ చేసి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని తెలుసుకుంటున్నారు అట వాళ్ళే చెప్పినారు కావాలంటే నిన్ను నువ్ వ్యూ ఆర్ బింగ్ టార్గెటెడ్ బై స్టేట్ స్పాన్సర్స్ sponsored attackers who are trying to remotely compromise the iphone associated with your apple id telephone tapping చేసి అందర్ మీద నిఘా పెడుతుنر అయితే ఇప్పుడు నీ భయం ఏంది రాజేష్ అంత పెద్ద పెద్ద లీడర్ల ఫోన్ ని హ్యాక్ చేసినప్పుడు మనం ఎంత చెప్పు కుచుకున్నమ అలా హ్యాక్ చేశారు అనుకో ముచట్లని బయటపడతాయి అందుకే నీ మొబైల్ ఫోన్ ఇతను ఆదా నీ భయం వాళ్ళంటే పెద్ద పెద్ద లీడర్లు దారనివో ఏదానయవు నీ ఫోన్ ఎవడ హ్యాక్ చేస్తాడు హలో నేను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామని చూస్తున్నా దాని గురించి తెలిసిన ఫోన్ ఫోన్లో మాట్లాడుతున్న సీక్రెట్లని ఇప్పుడు నా ఫోన్ హ్యాక్ అయింది అనుకో నా వ్యూహాలు ఏంటి నేను ఏమేం చేయబోతున్నా అన్ని బయటపడితే అందుకు ఎత్తాం ఎత్తానంటే ఎత్తాంకా ఎవర నింటే నవ్వుతారు వాళ్ళకి ఇంకా ఏం పని పాట లేదా నీ ఫోన్లో ట్యాప్ చేసేటందుకు ఇంతకు నీదేం ఫోన్ ఏ ఫోన్ అయితే వాట్సాప్ అందుకే లోనే చాటింగ్ చేస్తా ఫోన్ వాళ్ళ అన్ని ఐఫోన్లు నీదేమో డాకోట ఫోను అవతలోడు మాట్లాడేది నీకైనా పడది నువ్వు మాట్లాడేది అవతల పడది అసలాంటి ఫోన్ ఎవరైనా హ్యాక్ చేస్తాడా ఇదేంది సార్ ఫోన్ చేస్తున్నాడు అంజలి హెచ్ఆర్ నుంచి ఫోన్ వస్తున్నది ఎత్తనా వద్దా మాట్లాడు మాట్లాడు లేకపోతే ఉద్యోగం ఊర్ అయినట్లే హలో సార్ 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 అది ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండేది సార్ అందుకే లిఫ్ట్ చేయడానికి రాలేదు సార్ లేదు సార్ వస్తున్నా సార్ సార్ అట్లా అనకండి సార్ సార్ వస్తున్నా ఈ హ్యాకులు అనుకుంటా కూర్చుంటే జాబ్ పోయిందని ఉన్నారు మనకి పాలిటిక్స్ ఆయన ప్రతిపక్ష నాయకులు ఐఫోన్లు హ్యాక్ చేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నాడు కదా ఆగో గా మాట పట్టుకున్నాడు అందుకే ఫోన్ బాగా చేసి కూర్చున్నాడు అట్లుంటారు కొంతమంది ఇక ఇవి ఇలాంటి గరం గరం వార్తలు రేపు మళ్ళీ మీకోసం ఎప్పటి మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా అప్పటిదాకా చూస్తూనే ఉండాలి సాక్షి టీవీ గుర్తుకున్నది కదా మన టైం రాత్రి ఎనిమిదిన్నరకి మళ్ళీ పొద్దున ఎనిమిదిన్నరకి ఉంటాం మరి